మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో సూర్యాపేట అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. స్కాలర్షిప్ స్కామ్ లో మంత్రి జగదీష్ పాత్ర ఉందంటూ గతంలో పొన్నం ఆరోపించారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై పరువు నష్టం కేసు వేశారు. దేశ రాజకీయాలపై శ్రద్ధ పెట్టే సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు పూర్తి చేసి మీరు వేరే రాజకీయాల గురించి మాట్లాడితే పర్వాలేదు. తర్వాత మీరు ఇలా భారతీయ జనతా పార్టీ తోటి స్నేహపూర్వకంగా ఉన్నారా, నిజమైన పోరాటం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఇలా తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు జైల్లేస్తామంటున్నాడు, మీరంటా ఉన్నారు దేశంలో ఇప్పటివరకు ఏడేళ్లల్లా పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మీరు సపోర్ట్ ఇచ్చిండ్రు. నిజంగానే మరి అవినీతికి పాల్పడితే ఆ బీజేపీ నాయకత్వం ఎందుకు కేసు పెడతలేదు, ఈయన నిజంగానే పార్లమెంట్ లోపల ఎందుకు భారతీయ జనతా పార్టీ బిల్లును వ్యతిరేకిస్తలేడు, ఇది చర్చ జరుగుతుంది. కాబట్టి ఏది మాట్లాడినా ఆచరణ యోగ్యం కట్టినప్పటికీ నేను అడుగుతానే, ఇలా భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా 2019లో మన జమిలి ఎన్నికలు పార్లమెంటు శాసనసభ ఒక్కదారి జరిగే ఎన్నికల్ని 6 నెలల ముందుకు భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా ఎన్నికలు జరిగింది.